फ्रेंड्स वेलकम टू स्पेशल चिट्चाट कमल तो ना प्रयाणम कमल तो ना प्रयाण मूवी टाइटल चाला डिफरेंट गा उंदंडी कमल एंटी प्रयाणम एंटी अनु कंफ्यूजन अंदरिकी वस्तुंदी कदा मरी कमल तो ना प्रयाणम मूवी लो हीरोइन गा एक्ट चेशारु अर्चना गारु ओक डिफरेंट जॉनर उन्न फिल्म नी चूज चेसुकुन्न अर्चना गारु आ फिल्म एला उंडबोतुंदी अनी मंत शेयर चेसुकोडानिकी इप्पुडु मन स्टूडियोलो उन्नारु सो आवर्तो मात्लाडिद्दाम हाय अर्चना गारु हाउ आर यू Hi, I'm good. How are you? I'm good. So, Kamala to na prayanam anna movie lo meeru act cheyadaniki aa character ni choose chesukodaniki main reason enti? First of all, thank you so much. Oka heroine ga correct ga project chese subjects vastene I would want to do ane somehow I was mentally fixed. Okay. Alanti time lo Kamala to na prayanam anedi first na title vinangane chaala nachesindi. I just love the way it sounds, Kamala to na prayanam. सो अंड प्रती हीरोइन की इलांट चान्स वस्तू उ इट्स अ वेर रेर थिंग अन्ट एस्पेषली बिकाज अवर फिल्म इंडस्ट्री इज़ क्वाइट हीरो सेंट्रिक एंड ऑल सो इलांट चिंता ने पात्र विनगाने I was very impressed with the way my director नाक स्क्रिप्ट इच्छारन आ स्क्रिप्ट चदवन तरह अदी इप्पुडु मन ट्रेलर्स चूसी एला अंदर रियाक्ट अवुतुन्नारो एग्जाक्टली हाउ that's how I felt. So I just wanted to do this film immediately, Kamala to na prayana. So that's how ala nenu yes annanu. Ippudu nenu Kamala to na prayana ni nenu kevalam oka prostitute patra ga chudaledu. First vinnappudu danni oka subject ga vinnanu. Aa danni oka separate story ga oka separate entity ga vinnanu. Vinna tarvata Kamala patra enti anedi. అండ్ కమల పేరు కూడా అంత ఐ మీన్ ఇట్ సింబలైజెస్ యు నో లోటస్ ఫ్లవర్ అనేది ఇట్స్ ఫౌండ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ డర్ట్ బట్ దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది అనేసి సో అంటే కాన్షియస్ ఎఫర్ట్ ఏం లేదు ఇలాంటివి చెయ్యాలి ఇలా ఒక ప్రాస్టిట్యూట్ పాత్ర లేకపోతే ఇలాంటి పాత్రలు గుర్తుంటాయి జనాలకి ఇట్స్ ఈజీ టు యునో టాక్ అబౌట్ కానీ లేకపోతే ఎక్కువ అటెన్షన్ వస్తుందని అసలు అలాంటి కాన్షియస్ ఎఫర్ట్ ఏమీ లేదు ఇట్ జస్ట్ హ్యాపెండ్ బట్ ఎస్ ఈ మధ్యన వచ్చిన చిత్రాల్లో I don't think anta baga receive chestunnaru audience but ee paathra enti ante prostitute ani ekkada kinchaparchi choopinchatledu ekkada adoka sunnitamaina subject ga teeskunnaru aa ammai elanti paristhithullo vastundi and especially idi 1950 kalan base chesina film anamata అప్పుడు ఎస్పెషలీ జమీందారీ కల్చరు అవంతా ఉండేది కదా సో దాన్ని బేస్ చేసుకున్న ఒక ఒక లవ్ స్టోరీ అనే చెప్తాను ఓకే యా హీరోయిన్ ఒక వేష్య అంతే ఓకే అలా చెప్పగలను నిమిషాల సుఖం కోసం ఎంత ప్రేమగా నటిస్తారో అది కాస్త పోయిన తర్వాత ఇదిగో ఈ చినుకుల భారాన్ని దించుకున్న ఆకాశంలాగే మనసులో నుంచి తుంచేస్తారు ఈ వృత్తిని కొత్త కాదుగా ఎందుకంత విచారంగా ఉన్నావు అలాంటి వాళ్ళతో దేవుడు అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాడు నేను పావుని కదిపిన ప్రతిసారి దానికి పర్యవసానంగా నాకు పరీక్ష పెడుతూ ఉంటాడు నాతో వస్తావా ఈ నాలుగు గోడల మధ్య నుంచి నిన్న ఆ వర్షంలోకి తీసుకెళ్తాను ఇలాంటి ఒళ్ళముకుని నీచంగా నికృష్టంగా బతికే వాళ్ళ దగ్గర ఇన్ని రోజులు గడపడం నేను చేసిన పెద్ద తప్పు దానికి నేనే శిక్ష విధించుకొని వెళ్ళిపోతున్నాను
సో మీకు వచ్చి డైరెక్టర్ క్యారెక్టర్ చెప్పంగా ఇలా ఉంటుంది అనగానే మీరు ఒక్క నిమిషం ఏమైనా ఆలోచించారా బెస్ట్ లైక్ ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా చేస్తే ఎలా ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా మీ బ్రెయిన్లో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ నా ఇన్స్టెంట్ థాట్ వాజ్ ఐ షుడ్ డూ ఇట్ ఓకే ఎక్కడ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ లేదు బికాస్ ఫస్ట్ థింగ్ డైరెక్టర్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేశారు కూర్చొని స్టోరీ ఏం నరేట్ చేయలేదు సో నాకు ఎక్కడ డౌట్స్ వచ్చే ప్రసక్తే లేదు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు స్క్రిప్ట్లో ప్రతి సీన్ ఎలా తీస్తున్నారు అనేది నాకు చూపించారు యూనో లిటరలీ ఐ వాజ్ ఏబుల్ టు విజువలైజ్ దెన్ సో దేర్ వాజ్ నో డౌట్ ఎస్ ఒక్క చోట నేను ఎక్కడ భయపడ్డాను అంటే కొంచెం సినిమాలో దేర్ విల్ బి లిటిల్ బోల్డ్ సీన్స్ అండ్ ఆల్ హౌ విల్ దే షో దాట్ అనేది ఎస్పెషలీ మన తెలుగు ఆడియన్స్ ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు టు రిసీవ్ సో మచ్ ఆఫ్ బోల్డ్ సీన్స్ సో అది ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకున్నాను బట్ ఆయనది నేను ముందర చిత్రం 1940 ఒక గ్రామం నేను చూసున్నాను సో ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది బేసికలీ బికాస్ ఐ సా దట్ ఫిల్మ్ అండ్ యా ఆయన ఆయనకి చాలా నంది అవార్డ్స్ వచ్చాయి యా నేషనల్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో మన తెలుగుకి తీసుకొచ్చారు సో యా అలాంటి డౌట్స్ ఏం లేదు ఇప్పుడున్నటువంటి టాలీవుడ్లో హీరోయిన్స్ కింద కూడా ఒక ఆర్టిస్ట్ కి మంచి వాల్యూ ఉంది సో ఆ ఆర్టిస్ట్ గా మీరు ప్రూవ్ చేసుకోవాలని మీరు తీసుకున్న డెసిషన్ అనేది చాలా గ్రేట్ ఎందుకంటే లాస్ట్ మీ పంచమి చూసినప్పుడు కూడా సింగిల్ క్యారెక్టర్ తో మీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులతో పర్ఫామ్ చేయటం మీరు ఒక్కళ్ళే సినిమా అంతా కూడా రన్ చేయటం అనేది గ్రేట్ థింగ్ ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి థ్యాంక్ యూ బట్ యునో సి మై యాటిట్యూడ్ ఏంటి అంటే మంచి ఫిల్మ్స్ చేయాలి అని ఆ కోరిక ఏదైతే ఉంటుందో సో నాకు కొంచెం ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాత్రలు రాగానే ఐ ఇమీడియట్లీ గ్రాబ్ ఇట్ సి దట్స్ అ డిఫరెంట్ థింగ్ రేపు ఇది వర్కౌట్ అవుతుంది లేదు అనేది అది ఆడియన్స్ చేతుల్లో ఉంది సో బట్ మై డ్యూటీ ఇస్ టు గివ్ మై బెస్ట్ కేకే గారు ఇచ్చిన మ్యూజిక్ ఓ వనమాలి గారు లిరిక్స్ అన్నీ కూడా చాలా బాగుంది శివాజీ గారు మీతో హీరోగా యాక్ట్ చేయటం అండ్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి బికాస్ మీరు చెప్పినట్టు 1950s ఆ జనరేషన్ మూవీ కాబట్టి మీ గెటప్స్ మీ డ్రెస్సింగ్ స్టైల్ పెద్ద పెద్ద జుమ్కీస్ హెయిర్ స్టైల్ పెద్ద చక్కగా నిండుగా బొట్టు ఇదంతా కూడా చాలా బాగుంది ఆ లుక్ సో ఆ లుక్లో మీకు మీరు ఎలా అనిపించారు యాక్చువల్లీ ఫస్ట్ మేము ఒక ఫోటోషూట్ ప్లాన్ చేసాం అన్నమాట ఫోటోషూట్ అప్పుడు డైరెక్టర్ దట్స్ వెన్ వీ వర్ యాక్చువల్లీ డిస్కవరింగ్ ద లుక్ అనొచ్చు ఓకే సో ఆ ఫోటోషూట్ రోజున మేము ఆ బుట్ట చేతులు అండ్ ఆ శారీస్ కూడా ఒక రకమైన కాటన్ విత్ చెక్స్ పెద్ద బార్డర్స్ అలాంటి చీరలు కట్టించి ఆ జడ అండ్ ఇక్కడ ముందర ఆయనకు ఆ రింగులు కావాలి అన్నారు నాట్ జస్ట్ అ ప్లెయిన్ జడ అంటే వేసింది కేవలం చీర ఐ డెంట్ షో మచ్ స్కిన్ ఆల్సో అలా చూస్తే వేష పాత్రకి అని అలా డెలిబరేట్గా ఎక్కడ దేర్ నో స్కిన్ షో ఇట్ ఈస్ జస్ట్ అ సారీ జడ మల్లెపూలు కానీ ఆ పెట్టే విధానమే డిఫరెంట్గా మేకప్ నేనే చేసుకున్నాను సో ఐ టేక్ ద క్రెడిట్ ఫర్ ద మేకప్ నేను ఎవరిని ఐ డెంట్ అలౌ ఎనీ వన్ టు డూ మేకప్ ఐ సెడ్ ఐ విల్ డూ మై మేకప్ యా శివాజీ గారు యాజ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ కమలతో నా ప్రయాణం అనేది ఆయన నరేటివ్ అలా కమలతో శివాజీ గారిది ప్రయాణం అనమాట సో యాజ్ అ కో యాక్టర్ హీ డిడ్ అ ఫ్యాబ్యులస్ జాబ్ ఈ సినిమాలో ఆయన చాలా చాలా సార్లు కొన్ని బికాజ్ నాకంటూ ఇప్పుడు 1925 నుంచి 1950లో జరిగిన స్టోరీ కొన్ని కొన్ని నేను మిస్ చేసి అఫ్ కోర్స్ ఐ మీన్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ హీఈస్ ఫార్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ కొన్ని మేనరిజమ్స్ అవన్నీ నేను మిస్ చేసేదాన్ని శివాజీ గారు తను నటించి మరీ చూపించేవాళ్ళు నాకు కమల సో ఇప్పుడు నేను ఎలా ఉంటానో ఇట్స్ టోటలీ డిఫరెంట్ స్క్రీన్ మీద కమల పాత్ర కమల ఎలా నడుస్తుంది మాట్లాడుతుంది ఇట్స్ వెరీ డిఫరెంట్ ఒక వేషగా ఉన్న ఆ కాలంలో బట్ తనలో కూడా ఒక అమాయకత్వం ఒక ఇన్నోసెన్స్ ఒక సిగ్గు యునో ఆల్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ మచ్ దేర్ బట్ తను కూడా ఒక లేడీయే కదా సో యా ఎగ్జాక్ట్లీ వెరీ వెరీ రైట్లీ సెడ్ యా యా
సో ఆయన ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్, ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ అది చెప్పగలుగుతాను. అండ్ ఎస్, మ్యూజిక్ అనేది ఈ సినిమాలో మేము క్లాసికల్ కర్ణాటక్ స్టైల్ మ్యూజిక్ కొంచెం వాడాము. సో ఎందుకంటే అప్పుడు జనరేషన్ అది ఎంత సూట్ అవ్వాలంటే అలాంటి మ్యూజిక్ అనేది బాగా. ఎగ్జాక్ట్లీ, యా. అండ్ ఫార్ ద ట్రైలర్స్ ఆర్ ఇప్పుడు మూవీ చూస్తున్నప్పుడు కూడా దానికి బ్యాక్గ్రౌండ్లో నడిచే మ్యూజిక్ కూడా, అంటే ఇప్పుడు నా చిత్రం గురించి నేను చెప్పడం ఇట్స్ డిఫరెంట్, బట్ ఒకటే ఏం చెప్పగలుగుతానంటే మూవీకి ఎలాంటి ఫ్రేమ్స్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టు మ్యూజిక్ ఉంది. వెరీ సాఫ్ట్, తెలియలేదు కోయిల ఎందుకు అంత చక్కగా కూసిందో. ఈరోజు తెలిసింది, ఆకాశం వైపు చూస్తూ ఆ చెట్టు మీద గూట్లో నాలాగే సుఖాన్ని ప్రేమని అనుభవించిందని. బేసికల్గా ఇలాంటి మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫీల్ అనేది ఆడియన్స్కి క్యారీ అవ్వాలంటే ఒక వారదనే చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఆ విషయంలో డైరెక్టర్ గారు ఎలాంటి ప్లాన్ చేశారు, ఎలా కేర్ తీసుకున్నారు? మా డైరెక్టర్ గారు చాలా సాఫ్ట్గా అలా ఉంటారండి, అసలు కనపడరు మనిషి. అదే కరెంట్ తీగలాగా పవర్ఫుల్ నిజం, కరెక్ట్. సో సాఫ్ట్గా అలా ఉంటారు, బట్ ఆయన తీరా అటు నుంచి చూసేటప్పటికల్లా ట్రైలర్ చూసిన తర్వాత కానీ మూవీ నేను మూవీ స్క్రీనింగ్ కూడా చూసాను, చూసినప్పుడు అసలు ఆ సాఫ్ట్నెస్ అనేది ఆ మ్యూజిక్ ఇట్ జస్ట్ టుక్ మీ టు అ డిఫరెంట్ వరల్డ్. ఒక పెయింటింగ్లోకి వెళ్ళి సినిమా అంతా జరిగినట్టుంది. వెరీ సాఫ్ట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. నేను యాక్చువల్లీ ఇది నేను చెప్పాలి, నేను నా టీజర్ రిలీజ్ అయినప్పుడు, ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడు ఆల్ మై ఫ్రెండ్స్, నేనేం అనలేదు, జస్ట్ వాచ్ మై న్యూ ఫిల్మ్స్ ట్రైలర్ అన్నాను. ఓకే, ఎవ్రీబడి గేవ్ సచ్ అ బ్యూటిఫుల్ రియాక్షన్. అందరూ అబ్బా ఈ తెలుగు వింటుంటే ఎంత బాగుంది, అసలు ఆ మ్యూజిక్ వింటుంటే ఇట్స్ సో బ్యూటిఫుల్, సో ఆర్టిస్టిక్. సో ఐ వాజ్ లైక్ హ్యాపీ. బాగా నచ్చిన పాట ఏదన్నా ఒకటి మాకోసం. సెకండ్ హాఫ్లో వస్తుంది అనమాట ప్రీ క్లైమాక్స్ సాంగ్, చాలా పెయిన్ఫుల్ సాంగ్, అది నాకు చాలా ఇష్టం. నీతో సాగే అడుగేది కా నీకై ఈ మూవీ మొత్తం కూడా ఎక్కువ రెయిన్ ఎఫెక్ట్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా వర్షంలో జరిగింది అని విన్నాం. సో ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక సీన్ రెండు సీన్లకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, బట్ ఆల్మోస్ట్ మూవీ అంతా కూడాను ఎస్ మీరు ఒక్కసారి అసలు అనగానే అబ్బా అనిపిస్తుంది. అసలు అది నేను మూవీ ఎంత బాగుంటుందో అసలు అది తలుచుకోకూడదు అనమాట, ఈ పార్ట్స్ అనేవి ఈ మూవీ గురించి తలుచుకోకూడదు, బికాస్ దీస్ ఆర్ ద స్కేరియెస్ట్ పార్ట్స్. వర్షం అనేది మా మూవీలో ఒక క్యారెక్టర్, వర్షం అనేది వర్షం కాదు, వర్షం అనేది మా మూవీలో ఒక క్యారెక్టర్. వర్షం నేను నటించినంతసేపు వర్షం నటించింది, మాకు ఇండోర్లో ఉన్నప్పుడు తెలియలేదు. స్టోరీ నరేట్ చేశారు అర్చన, ప్రతి ఫ్రేమ్ విల్ బీ వర్షం ఉంటుందమ్మా, ఇట్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్, అది అంతే వావ్ ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ వర్షం గివ్స్ ద ఫీల్ అనమాట, ఏదైతే రొమాన్స్ ఉంటుందో ఆ రొమాన్స్ని ఎక్కువ చేస్తుంది, పెయిన్ ఉంటుందో పెయిన్ని ఇంక్రీజ్ చేస్తుంది, ప్రతి ఎమోషన్ని ఎన్హాన్స్ చేస్తుంది ఆ రెయిన్. ఎస్, వీ వర్ షూటింగ్ ఇండోర్, ఐ వాజ్ హ్యాపీ, ఓకే చల్ల చల్లగా ఉంది, చుట్టూరా వర్షం పడుతుంది, మేమేం తడవట్లేదు. ఓకే, ద మినిట్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై యునో ఐ స్టెప్డ్ ఇన్ టు ది అవుట్డోర్ షూట్, అప్పుడు మొదలైంది మా అందరికీ అసలు వాట్ ఇస్ స్ట్రగుల్, హార్డ్ వర్క్ అనేది ఇట్ హిట్ మీ. ఇమాజిన్ అరకు అండ్ రాజమండ్రి చల్లగా ఉంది అరకు ఆ టైంలో, అప్పుడు రెయిన్, యా, అండ్ రెయిన్ ఎఫెక్ట్ అక్కడ న్యాచురల్గానే వర్షం పడుతుంది, యాడెడ్ టు దట్ దే వాజ్ రెయిన్ ఎఫెక్ట్. సో అండ్ నేనంతా మ్యాక్సిమం షూట్, అంటే ఇప్పుడు మీరు ట్రైలర్స్లో ఏదైతే ఆ రన్నింగ్ ఎఫెక్ట్ బస్సు దగ్గర అదంతా చూస్తున్నారో, అదంతా వర్షంలోనే తడుస్తూనే ఉన్నాను. 15 డేస్ ఐ థింక్ నాన్ స్టాప్, మార్నింగ్ 8కి స్టార్ట్ అయిన వర్షం 6 వరకు. సో
సో నాకు ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే అనిపిస్తుంది మీరు ఎలా షూట్ చేసి ఉంటారు ఒకసారి ఇక్కడ తుమ్మటం ఇక్కడ డైలాగ్ చెప్పడం ఐ థింక్ ఐ డోంట్ తుమ్మలేదు ఐ డోంట్ ఫాల్ సిక్ కెన్ యూ బిలీవ్ ఇట్ వావ్ దట్స్ వెన్ ఐ డోంట్ నో గాడ్స్ గ్రేస్ ఐ డోంట్ ఫాల్ సిక్ నేను ప్రతిరోజు పడుకునేదాన్ని ప్లీజ్ ప్లీజ్ నా హెల్త్ బాగుండాలి స్వామి లేకపోతే నేను షూటింగ్ చేయలేను అని దేవుడికి దండం పెట్టుకునేదాన్ని బట్ థ్యాంక్ఫుల్లీ ఐ డోంట్ ఫాల్ సిక్ ఐ డోంట్ నో హౌ God's grace, that's it. I didn't fall. I mean, I don't want to keep saying it. ఏ ఎడారలోనో రాళ్ళలోనో చిగురించిన చోట కురిస్తే ఏం లాభం? మీకు వివాహం అయ్యిందా? నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు? ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నా జీవితం నీతో ముడిపడి ఉంది కాబట్టి. ఎలా అనిపించింది డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే అదంతా కూడా మేకింగ్? అంటే సినిమా నేను చూస్తున్నప్పుడు ఏదైతే ఆ కమల పాత్రలో ఇంకా అమ్మాయి ఒక ఒక రకంగా అలా బతుకుతోంది, ఇంకా యూనో ప్రాణం ఉంది, ప్రాణం లేనట్టే తన అలా జీవనం సాగిస్తోంది. దెన్ హౌ శివాజీ గారి పాత్ర తన లైఫ్లో వచ్చినప్పుడు ఏమవుతుంది అనేదే స్టోరీ. ఓకే, సో ఆ వర్షం పడుతున్నప్పుడు కొన్ని తన బెస్ట్ ఫ్రెండ్ మూవీలో తన సితార్ అన్నమాట, ఆమె పాడుతూ ఉంటుంది, సితార్ ఉంటుంది, తన మనసులో ఉన్న పెయిన్ ఏదైతే ఉందో అది ఆ పాట రూపంలో తను అలా చెప్తూ ఉంటుంది అన్నమాట. ఒక చాలా పెయిన్ ఉండే క్యారెక్టర్, ఇంటెన్స్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ. సో ఇలాంటి దానికి ఆయన ఐ మీన్ హీ డిడ్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్, అది చెప్పాలి. నేను ఫస్ట్ నేను చెప్తూ ఉంటే దాన్ని కూడా షూటింగ్లో, సార్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ అనేసి. యా, ఐ మీన్ మన తెలుగు సినిమాకి నేషనల్ అవార్డ్ తీసుకొచ్చారు అంటేనే ఐ థింక్ ఇట్స్ ఆనర్. అండ్ నాకు నేను వర్క్ చేసే ఛాన్స్ అనేదే ఇట్స్ గ్రేట్ ఆనర్. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ మన ఎన్ని సినిమాలు చేస్తున్నా కొన్ని అన్ని సినిమాలు గొప్పగా ఉండవు ఫర్ దట్ మ్యాటర్. లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విల్ బీ టోటల్ నాన్ సెన్స్ యూనో, బట్ కొందరు డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు నాకు సీత పాత్రగా ఎందుకు అంత లైకింగ్ వచ్చింది? అవును, ఇట్స్ ఐ మీన్ రాఘవేంద్ర రావు, దట్స్ ఇట్. ఐ మీన్ ఇట్స్ నో అదర్ వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. అలా ఈ మూవీ ఒక ఆర్టిస్ట్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ అర్చన యాజ్ అన్ యాక్ట్రెస్ షీ విల్ బీ వెరీ వెల్ అప్రిషియేటెడ్ అండ్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. ఒక సీత క్యారెక్టర్లో మిమ్మల్ని ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకున్నారు అందరూ, బట్ ఇన్స్టెంట్ చేంజ్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని మీరు చూస్ చేసుకున్నారు కమలతో ప్రయాణం మూవీలో. సో సీత క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్లోకి ఇలా రావటం మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారా, లైక్ లేదంటే మీరు? యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇన్స్టెంట్ చేంజ్. సీతగా నాకు చాలా పేరు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆ టైంలో, బికాస్ శ్రీరామ్ దాసు వాజ్ ఎ హ్యూజ్ హిట్ అండ్ ఆ తర్వాత దెవర్ అ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో బాగానే యూనో. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత గ్రేట్ ఫిల్మ్స్ నాకు అప్పటికి ఇంకా ఆఫర్ రాలా. ఓకే, సో ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్, బట్ అలా ఆ జర్నీలో కమలతో నా ప్రయాణం ఎప్పుడైతే నన్ను ఆఫర్ చేశారో ఐ థాట్ దిస్ మూవీ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గ్రేట్ ఇంపాక్ట్ నా కెరియర్లో, ఈ ఫిల్మ్ నాకు ఒక చేంజ్ తీసుకొస్తుంది, ఐ షుడ్ డూ దిస్ అని అనుకున్నాను. నో కాన్షియస్ ఎఫర్ట్, ఏదో గ్లామర్ చెయ్యాలి కదా, దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో ప్లాన్డ్ థింగ్. బట్ యా, బికాస్ నేను ఒక ఐ లవ్ డాన్సింగ్ అండ్ ఒక తెలుగు స్పీకింగ్ గర్ల్ కాబట్టి ఇలాంటి రోల్స్ వచ్చినప్పుడు ఐ జస్ట్ want to give my best. Okay, ante ante ippudu meer oka heroine ga oka artist ga ivanni pakkan petteste manaki internal ga oka different ottidi untundi ilanti characters cheyali anukunnappudu. Yeah, so alanti manasika ottidi meer aalochinchadam deni gurinchi edana jariginda? I mean, yeah, I understand meer cheppedi actually my family. Yeah. That kind of I'm a very strong girl. Naaku nenu pedda bhayapadanandi ivannitiki, I take it in a very professional way.
బట్ యా మా ఫ్యామిలీలో నాట్ ఈవెన్ మై ఓన్ ఫ్యామిలీ ఫర్ దట్ మ్యాటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మా ఇంట్లో మా మదర్ ఫాదర్కి ఐ ఎక్స్ప్లెయిన్ ద లైన్ ఐ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ దే అండర్స్టూడ్ బట్ యా మా కజిన్స్లో మై యూనో ఫార్ ఆఫ్ డిస్టెంట్ రిలేటివ్స్ వాళ్ళందరూ లైక్ ఆల్ దట్ హ్యాపెండ్ బట్ ఐ డెంట్ బాదర్ సో మచ్ నేను అంత పట్టించుకోలేదు నాకు నచ్చింది ఐ హ్యావ్ టు డూ ఇట్ నాకు అర్థమైంది కదా రేపు సినిమా చూస్తే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఏవైతే డౌట్స్ ఉంటాయో మీరు ఒక ఆర్టిస్ట్గానే కనిపిస్తారు ఎగ్జాక్ట్లీ ఐ జస్ట్ సెడ్ వన్ థింగ్ యూ జస్ట్ వెయిట్ మీరు కొంచెం ఆగండి ఓపిక పట్టండి సినిమాని రానివ్వండి అప్పుడు యూ కెన్ ఎక్స్ప్రెస్ ఆల్ యువర్ మిలియన్ డౌట్స్ యునో బికాస్ సినిమా చూస్తే తెలిసిపోతుంది అక్కడ ఏముందో యూనో జస్ట్ బికాస్ తను వేష్య అనేసి యు వోంట్ షో హర్ ఇన్ యూనో మీరు అన్నట్టు ఇందాక తను కూడా ఒక అమ్మాయి కదా సో యా అంటే ఆల్మోస్ట్ మీరు చెప్పారు హెవీగా అయితే బోల్డ్ సీన్స్ ఏం లేవు అని చెప్పేసి బట్ బోల్డ్ సీన్స్ ఎక్కువ కలిపినా చిన్న చిన్న మూమెంట్స్ అనేవి డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ జానా ఫిలిమ్స్లో అనేవి ఉంటాయి సో మీరు ఎలా మేనేజ్ చేశారు వాటిని ఇట్ ఈస్ వెరీ బోల్డ్ అలా మన తెలుగు ఆడియన్స్కి ఎస్ కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టరే బోల్డ్గానే ఉంటుంది వి జస్ట్ డిడ్ ఇట్ ఐ మీన్ ప్రొఫెషనల్గా తీసుకోవాలి యాటిట్యూడ్ ఉండాలి అండ్ పాత్రకి మై డైరెక్టర్ వాంటెడ్ ఈవెన్ మోర్ బోల్డర్ సీన్స్ నేనేమో ఓకే ప్లీజ్ రిలాక్స్ అని అన్నాను డైరెక్టర్ కెమెరామెన్ హీరో శివాజీ గారు ఐ థింక్ మేము నలుగురం కూర్చొని వీస్ టు డిస్కస్ హౌ ద సీన్ షుడ్ బి ఎందుకంటే ఎక్కడ ఆడ్గా ఉండకూడదు బికాజ్ మేము వీ వాంట్ ఫ్యామిలీస్ టు వాచ్ ద ఫిల్మ్ యూనో సో కేవలం ఆ బోల్డ్ సీన్స్ కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమనే కనిపిస్తుంది కానీ ఇంకేమీ కనపడదు అదొక్కటే చెప్పగలుగుతాను ఇప్పుడు కమలకి ఇంకా శివాజీ గారి పాత్రకి ఇద్దరికి మధ్యన ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమనే కనిపిస్తుంది సో ఇట్ ఈస్ ప్యూర్ లవ్ సో ఈ మూవీ ప్రొడ్యూసర్ గురించి చెప్పండి ఇలాంటి ఫిల్మ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి డిసైడ్ అవ్వడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ అప్రిషియబుల్ సునీల్ రెడ్డి గారు అండ్ సురేందర్ రెడ్డి ఇద్దరు మాకు మూవీ ప్రొడ్యూసర్స్ ఐ థింక్ దే హవ్ డన్ అ గ్రేట్ జాబ్ ఓకే ఈ చలిగాలికి తగ్గో జరువు వచ్చిందంటే చచ్చినంత పని అవుతుంది నేను ఈరోజు ఇలా ఉన్నానంటే వాడే కారణం వెళ్ళొస్తాను కమలా దేవుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో ఎవరిని ఎందుకు విడతీస్తాడో తెలీదు ఎక్కడికి వెళ్ళరా వెళ్ళను నువ్వు నా భార్యవైతే ఇప్పుడు కమలతో నా ప్రయాణం మూవీ ఆడియన్స్ చూడాలి అంటే ఎందుకు చూడాలి అని మీరు అనుకుంటున్నారు చాలా సినిమాలు వస్తున్నాయి కానీ ఈ సినిమాకి మీరు పోస్టర్స్ చూసే మీకు అర్థమై ఉంటుంది ఐ మీన్ చాలా యునీక్గా ఉంది ఫిల్మ్ అనేది సో ఒక ఫిల్మ్లో స్టోరీ మీరు ఒకవేళ ఒక స్టోరీని చూసి సినిమాకి వెళ్ళాలి అనుకుంటే కమలతో నా ప్రయాణం అనేది విల్ బీ యువర్ ఫస్ట్ ప్రయారిటీ బికాజ్ ఒక లవ్ స్టోరీయే దాన్నే ఒక యునీక్ వేలో ప్రజెంట్ చేసాం సో ఐ థింక్ స్టోరీని బేస్ చేసుకొని మీరు వెళ్ళి చూడాలి అనుకుంటే చూడండి మీకు నచ్చుతుంది ఐ థింక్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ యూ యువర్ సెల్ఫ్ విల్ స్ప్రెడ్ ద వర్డ్ లైక్ యూనో ఐఎమ్ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్ ఓకే లెట్స్ సీ ఇంకా మున్ముందు కూడా ఆర్టిస్ట్గా ఇంకా మంచి ఫిలిమ్స్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ప్లెజర్ సో యస్ చూసారు కదా కమలతో నా ప్రయాణం ఒక మంచి లవ్ స్టోరీ అండి సో డెఫినెట్గా ఈ సినిమాని మీరు కూడా చూసి ఆదరించండి మరొక స్పెషల్ షోలో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ బాయ్